హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ సిరి. ఇవాళ వీడియోలో మేము ఎవ్రీ మంత్ గ్రోసరీ షాపింగ్ ఎక్కడ చేస్తామో చూపిస్తాను. వీకెండ్స్లో అయితే చాలా రష్గా ఉంటుంది అక్కడ, అందుకే వీక్ డేస్లో నా డాటర్ స్కూల్కి వెళ్ళిపోయినాక నా హెల్పర్తో కలిసి వెళ్ళి గ్రోసరీస్ అన్నీ తెచ్చుకుంటాం. మా హౌస్ నుంచి ముస్తఫా సెంటర్కి ట్యాక్సీలో కనుక వెళ్తే 15 మినిట్స్లో రీచ్ అయిపోతాం. ముస్తఫా సెంటర్ 160,000 square feet స్థలంలో రెండు పెద్ద బిల్డింగ్స్ని కలిపి ఆల్మోస్ట్ 6 entry and exit points తో ఈ షాపింగ్ సెంటర్ని కట్టడం జరిగింది. కరోనా రావడం వల్ల ఓపెనింగ్ టైమింగ్స్ చేంజ్ చేశారు, కానీ ఇదివరకు అయితే ఈ షాపింగ్ సెంటర్ 24/7 ఓపెన్ ఉండేది. మేమైతే మంత్లీ వన్స్ అయినా ఈ షాప్కి వచ్చి ఇండియన్ స్పైసెస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే తీసుకుంటాం. మనకి ప్రతిరోజు కావాల్సిన వస్తువుల దగ్గర నుంచి అన్ని రకాల షాపింగ్ ఐటమ్స్ ఒకటే దగ్గర దొరకడం వల్ల ఇక్కడ లోకల్స్ కానీ టూరిస్ట్స్ కానీ ముస్తఫాలోనే షాపింగ్ చేయడం ఇష్టపడతారు. ఈ షాపింగ్ సెంటర్లో గ్రోసరీ ఐటమ్సే కాకుండా ఎలక్ట్రానిక్స్, క్లోదింగ్, ఫార్మసీ, గోల్డ్ అండ్ జ్యువెలరీ, ఫ్యాషన్ యాక్సెసరీస్, స్పోర్ట్స్ ఐటమ్స్ వరకు అన్ని సామాన్లు ఒకే సెంటర్లో దొరుకుతాయి. యాక్చువల్గా సింగపూర్ చాలా చిన్న కంట్రీ. మన గ్లోబ్లోనే ఒక చిన్న డాట్ పెడితే ఎంత సైజ్ ఉంటుందో సింగపూర్ అంత చిన్న ప్లేస్ అన్నమాట. కానీ సింగపూర్ చాలా ఎస్టాబ్లిష్డ్ కంట్రీ. ఇక్కడ ఉండడానికి ఎక్కువ ప్లేస్ లేకపోవడం వల్ల కల్టివేషన్, ఫార్మింగ్ చేయడానికి ఆప్షన్ లేదు. అందుకే అన్ని సామాన్లు బయట కంట్రీస్ నుంచే వస్తాయి. అంతేకాదు, ఇక్కడ ఎలాంటి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఏమీ లేవు. అయినా సరే సింగపూర్ బాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం సింగపూర్ పోర్ట్ అన్నమాట. మొత్తం పెద్ద పెద్ద కంట్రీస్తో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ హ్యాండ్లింగ్కి సింగపూర్ ఒక మేజర్ హబ్ లాగా ఉంటుంది. ఎనీవే, దీని గురించి మనం వేరే వీడియోలో తెలుసుకుందాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ గ్రోసరీ ఐటమ్స్, నాన్ వెజ్ ఇవన్నీ కూడా బయట కంట్రీస్ నుంచే ఇంపోర్ట్ అయ్యి వస్తాయన్నమాట. నా పేరెంట్స్ కానీ నా ఇన్లాస్ కానీ ఎప్పుడు ఇండియా నుంచి వచ్చినా ఇక్కడ ఏం చేసుకున్నా అసలు రుచిగానే ఉండదు అని అలా అంటారనమాట. ఎస్పెషల్గా నాన్ వెజ్ గురించి ఎక్కువగా అంటారు. అంటే ఇండియాలో మనకి ఫ్రెష్గా కట్ చేసి ఇస్తారు కదా, ఇక్కడ అంతా ఫ్రోజన్ మీట్ అవ్వడం వల్ల ఆ ఫ్రెష్నెస్ ఉండదు, మేబీ అందుకే రుచి ఉండదేమో అని అనుకుంటాం. ఒకే వీడియోలో ముస్తఫా సెంటర్ గురించి అంతా చూపించాలంటే చాలా కష్టం. బికాజ్ ఇవాళ జస్ట్ గ్రోసరీ షాపింగ్ కోసం అని వచ్చాము, అందుకే కొన్ని వీడియో క్లిప్స్ తీసి షూట్ చేసి చూపిస్తున్నాను. కానీ నెక్స్ట్ టైం మొత్తం ముస్తఫా సెంటర్లో ఉన్న సెక్షన్స్ అన్నీ క్లియర్గా షూట్ చేసి మీకు చూపిస్తాను. మా ఇంటి దగ్గర కూడా ఇండియన్ షాప్స్ ఉంటాయి, కానీ అక్కడ ముస్తఫా కంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సింగపూర్ లోకల్ గ్రోసరీ షాప్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. అక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి, కానీ ముస్తఫాలో ఉన్న వెరైటీస్ లోకల్ స్టోర్స్లో ఎక్కువ ఉండవు, ఎస్పెషల్గా ఇండియన్ స్పైసెస్, మసాలా ఇలాంటివి. మేము ముస్తఫా సెంటర్కి ఎప్పుడు వచ్చినా ఆల్మోస్ట్ 2 trolleys ఫుల్గా సామాన్లు తీసుకొని వెళ్తాం. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇంకా వేరే సామాన్లు, స్పైసెస్, మసాలా, రైస్, ఆటా ఇలాంటివన్నీ తీసుకునేటప్పటికి ఆయిల్ అన్నీ కూడా అక్కడే తీసుకుంటాం. ఎస్పెషల్గా గ్రౌండ్నట్ ఆయిల్, సెస్మే ఆయిల్ ఇలాంటివన్నీ అక్కడ మన ఇండియన్ బ్రాండ్స్ బాగా దొరుకుతాయి అన్నమాట. ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ట్యాక్సీ వాడు గోలు పెడతాడేమో అని భయం వేస్తుంది అప్పుడప్పుడు. కానీ ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్స్ చాలా హెల్ప్ఫుల్గానే ఉంటారు. ఎప్పుడో ఒకసారి కొంచెం మంది మాత్రం ఎన్ని సామాన్లు ఏంటి, 6-seater car బుక్ చేయాల్సింది అని అంటారనమాట. బట్ అయినా సరే ఏమి పెద్ద ఇష్యూ ఏం చేయరు వాళ్ళు కూడా. నాకు పెళ్ళైన కొత్తలో ముస్తఫాకి ఎప్పుడూ ఒక్కదాన్నే వచ్చేదాన్నే కాదు అసలు, ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ తెలుసుకోవడానికే నాకు 1 year, ఆల్మోస్ట్ 2 years పట్టేసింది. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇక్కడ. సో నియర్లీ 1-2 years వరకు ముస్తఫా ఎప్పుడు వెళ్ళాలన్నా నా హస్బెండ్తోనే వెళ్ళేదాన్ని.
నా హస్బెండ్కి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్లో అయితే సింగపూర్ వచ్చిన కొత్తలో అసలు ఈ నాన్ వెజ్ సెక్షన్కి రావాలంటేనే చాలా చిరాగ్గా ఉండేది. నా హస్బెండే వెళ్ళి ఏం కావాలో అది తెచ్చుకొని కట్ చేయించుకొని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకా నాకే అలవాటు అయిపోయింది, అన్నీ నేనే తీసుకుంటాను. ఇంకా ఈ ఏప్రిల్కి నేను సింగపూర్ వచ్చి 16 ఇయర్స్ అవుతుంది. ఇన్ని ఇయర్స్ అప్పుడే ఎలా అయిపోయింది అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. నాన్ వెజ్ సెక్షన్ దగ్గరే ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్, చికెన్, మటన్, గోట్, బీఫ్ అన్నీ ఉంటాయి. మనకి కావాల్సినవి చూస్ చేసుకొని కౌంటర్లో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని వెయిట్ చూసి ప్రైస్ వేస్తారనమాట. మనకి కట్ పీసెస్ కావాలంటే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. నా వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ ట్రావెల్ విత్ సిరిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మీరు సింగపూర్ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా ముస్తఫా సెంటర్ని విజిట్ చేయండి. హలో, మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.